భగవద్గీత అన్నిటికన్నా ప్రాచుర్యం ప్రసిద్ధి చెందింది బాగా. సరే, మరి ఇంత భగవద్గీతని ఈ రోజున చాలామంది పిల్లలకి పెద్దవాళ్ళకి నేర్పించటం, నేర్పించేవాళ్ళు ఎక్కువయ్యారు, నేర్చుకునేవాళ్ళు ఎక్కువయ్యారు, భగవద్గీతను గౌరవించేవాళ్ళు ఎక్కువయ్యారు. సుమారు నాకు తెలిసి కొన్ని కోట్ల భగవద్గీత పుస్తకాలు ప్రింట్ అయి ఉంటాయండి, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు. ఇక్కడ మీ ముందే చూశారు సుందర చైతన్య గారు రాసిన 4 వాల్యూమ్స్ కలిస్తే ఒక భగవద్గీత ఉంది. అత్యంత సింపుల్గా ఉంటుంది, వివరణ ఎక్కువ ఉంటే సైజు ఎక్కువ అవుతుంది, తక్కువ ఉంటే తక్కువ ఉంటుంది. ఇన్ని రకాల ఇది ఉండటమే కాకుండా మళ్ళీ అన్ని రకాల భాషల్లో కూడా ఈ ప్రచురించడం జరిగింది. సో ఇన్ని కోట్ల కోట్ల భగవద్గీతలు, నేనే దాదాపు గీతా పారాయణం చేయించినప్పుడు భగవద్గీత పారాయణం 1800 మంది వస్తా అనుకుంటే 3500 మంది వచ్చారు. దాదాపు ఆ ఒక్క సందర్భంలోనే 5000 పుస్తకాలు కొన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది, భగవద్గీత కంప్లీట్ పుస్తకాలు. అట్లా చూసుకుంటే కొన్ని కోట్ల కోట్ల భగవద్గీత పుస్తకాలను ప్రపంచంలో 4 పంచడం జరిగింది. ఆ జ్ఞానం కూడా అంతమందిలో ఉంది. ఈ రోజుల్లో ఇంకా ఎక్కువగా కూడా చూస్తున్నారు మీరు, ఇది ఎక్కువ మంది ప్రతి వాళ్ళు కూడా భగవద్గీత చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటున్నారు, చదివేవాళ్ళు శ్లోకాలు నేర్పించారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు నేర్చుకుంటే మా పిల్లలు కూడా నేర్చుకోవాలని ఒకళ్ళనొకళ్ళ నుంచి ఉత్సాహం పెరిగి ఆఖరికి గణపతి సత్యనారాయణ గారు వాళ్ళు ఆయన శిష్యుల ద్వారా అమెరికాలో 100,000 మందికి భగవద్గీత నేర్పడం, తర్వాత నేను అవధానం చేసిన తర్వాత అది యూట్యూబ్లో కూడా ఎక్కించారు. ఎక్కించినప్పుడు అది చూసి కొంతమంది అక్కడ భగవద్గీత నేర్పించే మాస్టర్స్ నాతో ఫోన్లో మాట్లాడి మా వాళ్ళకు కూడా కొంచెం గైడెన్స్ ఇవ్వండి, మా పిల్లల చేత కూడా అవధానం చేస్తానంటే అందులో ఒక మాస్టర్ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది ఇక్కడ దగ్గరలోనే, మా సికింద్రాబాద్ కన్నా యువతల వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటే నేనే వెళ్ళి కలిశాను. కలిసి కొన్ని డిస్కస్ చేసి ఇదే ఉందండి, మీరు 700 శ్లోకాలు కంఠస్థం నేర్పించారు పిల్లలకి, అదైన తర్వాత తత్మది ఉంది ఈజీ అను, ఇంకా ఓన్లీ ఆ దృష్టితో మళ్ళీ చూడటం తప్ప వేరేది లేదు అని నాకు తెలిసిన టిప్స్ మాత్రం చెప్పానమాట. నేను కూడా అవధానం కోసం ప్రిపేర్ అవ్వాలా, ఇష్టంతో చదువుకుంటూ వెళ్ళాం, ఆటోమేటిక్గా అట్లా ఏర్పడింది. ఇక ఫ్రెండ్స్ వచ్చే త్యాగరాయన గానసభలో నాకు చెప్పకుండానే ఫిక్స్ చేసేసరికి అవధానం అనేది చేయటం జరిగిపోయింది. సో పిల్లలు ఇంకా ఈజీగా, ఇప్పుడు నాకేంటంటే అసలు 70 సంవత్సరాల వయసులో అవధానం చేయటం అనేది అది నార్మల్ కొంచెం కష్టమైన విషయం కంటస్తుంది. అదేంటంటే అది తప్ప రెండో ప్యాషన్ లేదు కాబట్టి అంతే, గొప్పం కాదు, రెండో వ్యవహారం వేరే ఇష్టాలు ఏమి లేదు కాబట్టి వేరే పుస్తకాలు కూడా ఆధ్యాత్మికంగా నేను ఏం చదవను, అందుకని అంత రావటం జరిగింది. దాంతో మీరు గుర్తుండే ఉంటుంది చిన్నజీయర్ స్వామి గారు అక్కడ పెద్ద ఇది చేశారు కదా రామానుజం గారి సమత, అక్కడ పిల్లలు 8 మంది పిల్లలు చేత అందులో ఒక్క స్త్రీ మాత్రం 35 ఏళ్ళు కొంచెం పెద్ద, తచ్చిమాళ్ళందరూ 16 ఏళ్ళు లోపే. ఇక్కడ అందరు అడగటం, వాళ్ళు ఎవరొకళ్ళు చెప్పటం అందులో. అట్లా చేస్తుంటే ఆ 35 సంవత్సరాలు దాటిన ఆ స్త్రీ అక్కడక్కడ తడబడి చిన్న మిస్టేక్లు చేసింది కానీ నేను చూశాను అది వీడియోలో. ఆ పిల్లలు మాత్రం ఏది అడిగినా టక్మని ఆ శ్లోకం చెప్పేయటం పదం అంటే ఆ వయసులో ఏవి నేర్పించినా తెలియదు. కానీ ఇంత విస్తృతంగా అయిపోయి ఇటు ఇస్కాన్ వాళ్ళు అటు ఇప్పుడే అనుకున్నాం కదా గణపతి సత్యనారాయణ గారు, ఇటు ఆధ్యాత్మిక సంస్థలు, ఇటు బ్రహ్మకుమారి వాళ్ళు, మరి సుందర చైతన్య, అన్ని 100 సంస్థలు అన్ని రకాలు చేసి ఇన్ని రకాలు చేస్తున్నప్పటికీ కానీ ఈ రోజుకి నిజమైన ప్రయోజనం భగవద్గీత ఏదైతే నిజమైన ప్రయోజనాన్ని అందిస్తుందో ఆ ప్రయోజనాన్ని పూర్తిగా పొందలేకపోతున్నారు. అంత చదువుతూ ఇంత టైం చేసుకొని శ్లోకాలు వచ్చినప్పటికీ చాలామంది ఉన్నారు. ఇప్పుడు 700 శ్లోకాలు కంఠస్థం వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఒక మన శృంగేరి మఠంలో ఎక్కడో 20,000 రూపాయలు క్యాష్ కూడా ఇస్తారు పరీక్ష చేసిన తర్వాత. అలా చాలామంది ప్రిపేర్ అయినాళ్ళు పొందిన వాళ్ళు ఉన్నారు. అంత ఉన్నా సరే కానీ అస్సలకు వచ్చేసరికి అస్సలు ఏదైతే ఎస్సెన్స్ ఎట్లంటే, డాక్టర్స్ పెద్ద పెద్ద ఆపరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు కరోనా టైంలో ఎంతోమంది పేషెంట్స్ వెళ్తే ఒక్కొక్క పేషెంట్కి రోజుకి మినిమం 50,000 నుంచి 1,00,000 రూపాయలు తీసుకున్న హాస్పిటల్స్ ఉన్నాయట. అయితే మరి వాళ్ళు 7 పంపించారు మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో, అంటే ఆపరేషన్ వాళ్ళ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్, పేషెంట్ డైడ్.
అంటే ఇంత జరుగుతున్న సమాజంలో ఏ మేలు జరగాలో. ఇప్పుడు ఏంటంటే ఇంతమంది చదువుతున్నప్పుడు ఇంతమంది శక్తివంతులుగా తయారైతే అప్పుడు సమాజం ఎట్లుంటుందండి? వివేకానందుడు అన్నాడు కదా, నాకు 10 మంది శక్తి గల వాళ్ళ కుర్రాళ్ళని ఉండి ప్రపంచాన్ని అంతా మార్చేస్తాను అని అన్నమాట కరెక్ట్ అయితే, మరి ఈ భగవద్గీతని కోట్ల భగవద్గీతల్లో అన్ని చదవకపోయినా లక్షల్లో చదువుతున్నారు కదా, వేలల్లో ఎంతో నిష్ణాతులు అవుతున్నారు కదా వేలల్లో, మరి అంతమంది వేలల్లో శక్తివంతులుగా తయారైతే మరి దేశంలో ఎంత మార్పు రావాలి అంటే చూస్తే అది కనపట్టల. ఎందుకు కనపట్టలేదంటే అస్సలు బెనిఫిట్ జరుగుతుంది, ప్రశాంతత పెరుగుతాయి, కొంచెం మంచి లక్షణాలు పెరుగుతాయి, పర్సను దైవీ లక్షణాలు కొంత పెరుగుతాయి, మంచి లక్షణాలు పెరుగుతాయి. మంచిగా ఉండటం కాదండి కావాల్సింది. బీయింగ్ గుడ్ ఈజ్ నాట్ గ్రేట్, బీయింగ్ గ్రేట్ ఈజ్ ఆల్సో బీయింగ్ గుడ్, అంటే గొప్ప వాళ్ళందరూ మంచివాళ్లే కానీ మంచి వాళ్ళందరూ గొప్ప వాళ్ళుగా ఉండలేరు. సో మన ఈ దీనివల్ల మంచితనం అనేది ఉంది కానీ, ఉదాహరణకి మంచి వాళ్ళందరూ కలిసే ఏ రకంగా పనికిరాని వాళ్ళని ఎలక్షన్లో ఎన్నుకుంటున్నారు అంటే ఏం జరుగుతుంది? ఎఫెక్టివ్గా దాని వాళ్ళకి మైనస్లు అయిపోతున్నారు 5 సంవత్సరాలు. ఇది మన కళ్ళ ముందు కనపడేది కదా. ఇళ్లలో గొప్పతనం ఉందనుకోండి అలాంటి వాళ్ళు ఎన్నుకోరు కదా. ఈవెన్ రూపాయి లేకుండా నుంచున్న వాళ్ళు కూడా సరైన వాళ్ళని ఎన్నుకున్నట్టయితే దేశం అంతా మారిపోతుంది. అట్లా జరగటం లేదు, ఎందుకంటే మనందరూ మంచి వాళ్ళుగా తయారవుతున్నాం తప్ప అది కాక అన్నిటికన్నా బలహీనత ఏంటంటే అసలు మంచివాళ్ళం అనిపించుకోవటానికి ప్రయత్నం చేయటం, మంచివాళ్ళుగా ఉండటానికి ప్రయత్నం చేయటమే అన్నిటికన్నా బలహీనత అండి. అంటే మంచివాళ్ళు అనిపించుకోవడానికి చేసే ప్రయత్నంలో మన శక్తి అంతా తగ్గిపోతుంది. అయిపోవచ్చు సరే, అది పక్కన పెడితే చెడు అనిపించుకోకూడదనే దానిలో ఇంకా మరింతగా శక్తులు ఎన్నిపోతున్నాయి. ఒక రకంగా ఇక్కడ భారతానికి సంబంధం లేకపోయినా భీష్ముడు లాంటి క్యారెక్టర్ని, భీష్ముడు లాంటి ఉత్తముణ్ణి మరి అర్జునుడు ప్రేమించేవాళ్ళు, తాత ఎంత ఆయన శక్తికి ఎంత లేదు, భగవంతుడే దగ్గరుండి అంటే కృష్ణుడిని భగవంతుడిగా మనం ప్రాక్టికల్గా అనుకోవచ్చు తప్పలేదండి. కాకపోతే మనం పట్టుకోవాల్సింది మనలో ఉన్న భగవంతుని కానీ కృష్ణులో ఉన్న భగవంతుని కాదు, ఎందుకంటే ఇప్పుడు కృష్ణుడు లేడు కదా, ఉన్న 5000 సంవత్సరాల క్రితం వచ్చాడు పోయాడు ఆయన. ఆ రోజు ఆయన భగవంతుడి యొక్క జ్ఞానంతో శక్తివంతంగా జీవించాడు, శక్తివంతంగా చేశాడు అక్కడ. కానీ ఎంతైనా కృష్ణుడి వరకు చూస్తే పరిమితమే, కానీ కృష్ణుడిలోని భగవంతుడు, మనలోని భగవంతుడు, రమణ మహర్షిలోని భగవంతుడు, అందరిలో ఉన్నది ఒకటే భగవంతుడు. కాబట్టి మన భగవంతుడినే పట్టుకోవాలంటే మనలో భగవంతుడిని పట్టుకునే ప్రయత్నం చేయాలి కానీ కృష్ణుడే భగవంతుని కాదు. మరి అలాంటి మరి అంతటి భగవంతుడి జ్ఞానం కలిగిన కృష్ణుడు దగ్గరుండి భీష్ముడిని ఎందుకు చంపించాల్సి వచ్చింది అంటే, భీష్ముడు మంచి అనిపించుకోవడానికి తన జీవితాన్ని మొత్తం వేస్ట్ చేసుకున్నాడు తనతో పాటు మిగతా వాళ్ళు. ఇక అంతే కదా, ముఖ్యమైన పొజిషన్లో ఉన్న వాళ్ళు ఒకటి తప్పు చేస్తే దాంతోపాటు కింద వాళ్ళు రాజు తప్పు చేస్తే దేశం అంతా నష్టపోతుంది. చిన్నవాడు తప్పు డ్రైవర్ మిస్టేక్ చేస్తే ఉన్న వాళ్ళంతా ప్రయాణికులందరూ ఎఫెక్ట్ అవుతారు, కండక్టర్ తప్పు చేస్తే కొంచెమే తప్పు జరుగుతుంది. సో అట్లా ముఖ్యమైన వాడు ఏంటది, ఇప్పుడు భీష్మ ప్రతిజ్ఞ చేశాడు తన తండ్రి కోసం గొప్ప త్యాగం అది. నేను పెళ్లి కూడా చేసుకోను, లేకపోతే ఎందుకంటే అడుగుతారు నీ పిల్లలు వాడు వచ్చి అడగొచ్చు కదా రాజ్యం, నువ్వు అడగకపోయినా అంటే పెళ్లి కూడా చేసుకోను అంటాడు. అంతటి ఉన్నవాడు చివరికి ఎవరి పిల్లల కోసం ఈయన ఇంత ప్రతిజ్ఞ చేశాడో ఎవరు అడిగితే ఆమె పిల్లలు పనికిరాని వాళ్ళు అవటం వల్ల రాజ్యాన్ని నడిపే శక్తి లేకపోవటం వల్ల నువ్వు వచ్చి రాజ్యాన్ని భారం తీసుకో లేకపోతే ఈ రాజ్యం పాడైపోతుందని ఆమె వచ్చి బతిలాడినా కూడా నేను పంచభూతాల సాక్షిగా సకల దేవతల సాక్షిగా చేశాను, ఇప్పుడు నా పరువు పోతే నేను పోయినట్టేను అని మంచివాడిగా నిలబడ్డాడు తప్ప అవసరాన్ని బట్టి ఆయన ఇది ఇక్కడ ఎట్లా ఉంటుందంటే వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఎవరికన్నా ఎవరన్నా వచ్చి 10 సార్లు బతికిలాడితే సరే 1 లక్ష రూపాయలు ఇస్తానయ్యా ఇండస్ట్రీ పెట్టుకోవడానికి అని చెప్పిన తర్వాత కాకపోతే నా దగ్గర లేవు 15 రోజుల తర్వాత అంటే ఈ లోపల అతను అది తీసుకొని గన్ కొని అమాయకులను చంపబోతున్నాడు అని తెలిసిందనుకోండి, ఇప్పుడు నా మాట నిలబెట్టుకోవటం ముఖ్యమా మనకి ఇవ్వకపోవడం, లేకపోతే దాన్ని మాటలైనా తగ్గించుకొని లోకహితం కోసం మాట తప్పటం ముఖ్యమా అంటే అది భీష్ముడు పాటించలేక మంచి చెడు అని అనిపించుకోకుండా ఉండటం కోసం తను తాను నరకాన్ని అనుభవిస్తూ ప్రపంచాన్ని కూడా మొత్తానికి ఇంత పెద్ద యుద్ధానికి దానికి కారణమయ్యాడు. కాబట్టి అంటే ఇక్కడ అభిమానం అనేది అసలు
అభిమానం లేకుండా ఉండటమే మొట్టమొదటి జ్ఞాన లక్షణం అని జ్ఞానానికి 20 లక్షణాలు చెప్పుకుంటూ ఇది విలువ తనకి తానిచ్చే ఈ శరీరము శరీరంతో దాని కూడిన విలువలు కొన్ని అది పోతుంది అది పోతే ఇంతెందుకండి మామూలు సింపుల్ విషయం నా పరువు పోయితే నేను పోయినట్టే అంటారు నా పరువు పోయితే నేను పోయినట్టే అండి చూడండి ఒక కేసులో చూసాం వాళ్ళ అమ్మాయి వేరే కులం వాళ్ళు చేసుకుంటే తన కులంలో పెద్ద కులం అనుకున్న కులంలో తన పరువు పోతుంది తన పోతుందని ఆ అమ్మాయి అల్లుడిని చంపించేశాడు వేరే కులం అతను కానీ ఏ రోజు అతను ఆ నిర్ణయం తీసుకున్నాడో ఆ రోజు నుంచి చివరికి అతనే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాల్సి వచ్చింది అప్పుడు దాకా జీవితం మొత్తం ఏమనిపిస్తుంటాడండి నరకం నరకం అంటే నరకం నిజంగా పగవాళ్ళు కూడా అతను చేసిన తప్పే అయినప్పటికీ మరి ఎంత జాలి కలుగుతుంది చూడండి ఎంత నరకాన్ని అనిపించాడు అతను అంటే ఇక్కడేంటి నా పరువు పోతే నేను పోయినట్టే అనే అజ్ఞానంతో పరువు అనేది మనం క్రియేటెడ్ నా పరువు పోతే నేను పోవటం ఏంటండి అసలు నేననేది ఎప్పుడైనా మార్పు చెందుద్దా నేననేది సాక్షాత్ భగవద్గీత మొత్తం చెప్పింది కూడా బాబు ఏ నేను 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 అని నువ్వు అంటున్నావో ఆ నేను నువ్వు నేను ఒకటే బాబు ఆ నేను నువ్వేరు కాదు నేను వేరు కాదు నాది నీది అనే దానిలో తేడా ఉంది కానీ నేను అనే దానిలో తేడా లేదు ఈ జ్ఞానం తెలిసిన వాడు నేను ఒకటే